కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు చంద్రబాబుని కలవనున్నారు. తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్టి పెట్టుకుని తుని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారని, ఈ నెల 16వ తేదీన జగ్గంపేటలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడిని కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను వివరిస్తానని అన్నారు. చంద్రబాబుని కలిసిన తర్వాతే కార్యకర్తల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని యనమల కృష్ణుడు తెలియజేశారు. పార్టీ శ్రేణులు ఆవేదన చెందవద్దని, ఇన్ఛార్జ్ ఇచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్టు కాదని కృష్ణుడు అన్నారు. ఎలక్షన్ దగ్గర చేసి ఏ టైంలో ఏదైనా జరగచ్చు అని ఆయన స్పష్టం చేశారు. 2 సార్లు పోటీ చేసినప్పటికీ అప్పుడు నెలకొన్న పరిస్థితుల వలన ఓటమి పాలవడం జరిగిందని అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాతే తాను తుది నిర్ణయం తీసుకుంటానని కృష్ణుడు అన్నారు. 4 దశాబ్దాలుగా పార్టీ శ్రేణులు తన వెంట నడిచినందుకు తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు కార్యకర్తల శ్రేయస్సు కొరకు పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.